పెట్టుకున్నాడు ఒకసారి మొత్తానికి. ట్రై చేద్దాం కదా ఒకసారి. సో నార్మల్గా మాట్లాడండి, మీడియా ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పకండి, ఒకసారి మాట్లాడండి, ఏమంటారు చూద్దాం. లిప్ చేయట్లేడన్న అసలు, ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు, దాని తర్వాత ఇంకా అసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. నెంబర్ కలుస్తుందా ఇక్కడ బ్లాక్లో నంబర్ పెట్టండి. కలుస్తుంది, బ్లాక్లో పెట్టలేదు. నార్మల్ నంబర్ బ్లాక్లో పెట్టిండు, వాట్సాప్ బ్లాక్లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్లో పెట్టలేదు. ఓకే, అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఆహా లేదు. ఇంకా తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడు, 200 300. అసలు ట్రాన్స్జెండర్స్ నీ అబ్బాయిలు వాడుకునేది డబ్బు కోసము, మరి వాళ్ళ నాకు డౌట్, ఎంజాయ్మెంట్ కోసం. ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కే పనికొస్తారు అని అట్లా చెప్పి అందరు అంటారు ఉండరన్న, అట్లా అస్సలు ఎవరు ఉండరు. మా దాంట్లో కూడా చాలా మంది వృత్తులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇండివిజువల్గా నేను ఫ్యామిలీతో ఉంటా. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్కి కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది నైట్ పూట గృహప్రవేశాలకు ఓపెనింగ్స్కి వెళ్తారు. ఇప్పుడు మేము ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్ గృహప్రవేశాలు అమ్మవారి ఏమైనా పూజలు బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. మా దాంట్లో కూడా చాలా వరకు కొంత అంటే ఇందులో ఒక్కొక్కరు కూడా డిఫరెంట్ టైప్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. డిఫరెంట్ మరి టైప్స్ కేవలం ఎందుకు ఉంటాయి. అట్లా ముద్ర పడ్డది, అదే ట్రాన్స్జెండర్ అంటేనే సెక్స్ వర్క్ కి అట్లా పనికొస్తుంది, సెక్స్ వర్క్ అని? పుట్టించిర్రు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేయాలి. ఇప్పుడు ఒక దగ్గర రీసెంట్గా మా న్యూస్లో కూడా వచ్చింది, స్ప్రెడ్ అయింది అది. ఒక అమ్మాయిని దారుణంగా అంటే 4 అబ్బాయిలు కలిసి అమ్మాయిని ఏదో చేద్దాం అనుకునే టైంలో ఒక ట్రాన్స్జెండర్ అడ్డం పోతే అవునవును అమ్మాయిని వదిలేసి ట్రాన్స్జెండర్ని అక్కడ రేప్ చేశారు. అవును అంటే ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని కాపాడినట్టే. అవును సరే మా ప్రాణం పోయినా సరే, ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు అని చెప్పేసి. అట్లా మా దాంట్లో కూడా చాలా మంచి 99% మంచి వాళ్ళే ఉంటామన్నా. 1% ఏంటంటే మా దాంట్లో నకిలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నకిలీ వాళ్ళు ఏంటంటే పగటేశాలు, పొద్దున ఒకలాగా ఉంటారు, నైట్ అయ్యేసరికి ఒక వేషాలు వేసుకొని వాళ్ళు చేసే మిస్బిహేవ్ల వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనాలకి తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను ఉన్నా, నన్ను చూస్తే ట్రాన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు నాలాగే ఇంకొక మొగుడు కూడా చీర కట్టుకున్నా సరే ఓకే, వాడు కూడా ట్రాన్స్ అనిపించేస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే వేషాలకి వీళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇట్లానే చేస్తున్నారు, వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఒక ముద్ర అన్నది పడిపోయింది. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ రియల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు కూడా అట్లా చేయరన్న. చాలా న్యాయంగానే ఉంటారు, అన్యాయంగా ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా చేయరు. మేము కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అడుక్కునే టైపే కానీ ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా తీసుకొని. ఇంకా సెక్స్ వర్క్ అంటే శరీరాన్ని నమ్ముకొని, మా శరీరాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన రూల్స్ అండ్ అసలు రూల్స్ అయితే మనకైతే లేవు. అంటే జనాలకి ఒక ట్రాన్స్జెండర్ అంటేనే ఒక టార్చర్ లా అయిపోయింది, ఎందుకంటే రోడ్ పైన వెళ్ళాలన్నా, నైట్ టైం వెళ్ళాలన్నా భయపడుతున్నారు. సో రోడ్ల పైన ఆపి ఏం చేస్తారో అని చెప్పి, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడుతున్నారు, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వస్తారని చెప్పి ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా భయపడుతున్నారు. వాళ్ళు వచ్చి ఏ టైంలో ఏమేం పనులు చేస్తారో అని చెప్పి పైసలు అడుగుతారు. ఓకే అది ఫైన్, ఇవ్వకుంటే ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు వాళ్ళు. చాలా వరకు అయితే ట్రాన్స్జెండర్స్ కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అడిగి అక్కడ ఒక సైన్ చేసి దిష్టి తీసి వాళ్ళ ఇంట్లో ఒక 11 రూపాయలు వాళ్ళ ఒడిలో వేసి వాళ్ళకి నజర్ తీసి పోతారు ట్రాన్స్జెండర్స్ అయితే. ఈ పగటేశాల వాళ్ళు ఏంటంటే పొద్దున్నతో ఒకలాగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వేషాలు వేసుకొని వాళ్ళ దగ్గర వచ్చేసి ఏమిటో బ్లేడ్లు అట్లాంటివి పెట్టుకుని, మేము కొంచెం ఎక్కువ వాయిస్ పెంచినాం అనుకో, మమ్మల్ని దాడి చేయడం అంటే మేము సర్జరీ అయిన పాటల పైన కొట్టడం దాడి చేయడం. ఎందుకంటే మేము మాకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము ఒక 100 మంది మేము ఉంటే 1000 మంది వాళ్ళు ఉన్నారు. అందుకే మేము వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మాతో పాటు వాళ్ళు అక్కడ నించున్నా సరే, ఇప్పుడు అవతల వ్యక్తి అవతల ఓనర్ మాకు డబ్బులు ఇచ్చినవి కూడా మేము ఆఫ్ తీసుకొని వాళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. వాడి నకిలీ వాడైనా సరే ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి మా ఆటో కదలనివ్వరు, మా పైన దాడి చేస్తారు, మేము ఇంకెవరికి చెప్పుకోలేము. వాళ్ళు ఏంటంటే పొద్దునంతా ఒకలాగా ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి చీరలు కట్టుకొని బయటకు వెళ్తారు. టీ షర్ట్ల పైన చీరలు కట్టుకోవడము, మొగలు చెప్పులు వేసుకోవడము, అంత మిస్బిహేవ్ అంటే వాళ్ళని చూస్తే అసలు అమ్మో అని భయ డేంజర్గా ఉంటారు. అసలు వాళ్ళు మేమే భయపడతాం వాళ్ళని చూస్తే. అంతటి వాళ్ళు చేసే ఇట్లాంటి అరాచకాల వల్ల అసలైన ట్రాన్స్జెండర్స్కి ఒక పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్ అన్నది. అంటే మీరు ఏం చేయలేరు వాళ్ళని? మేము ఏం చేయలేము, ఎందుకంటే మేము 100 మంది ఎక్కడ, 1000 మంది వాళ్ళు ఎక్కడ. ఇంకొకటి, మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకొని టోటల్గా మాదంటూ ఒక ఓపిక అన్నది ఒక ఎనర్జీ అన్నది తగ్గిపోతుంది. వాళ్ళు మొగోళ్ళు, మేము ట్రాన్స్జెండర్స్, మేము వాళ్ళని అసలు ఏం చేయలేము. వాడు ఒక్కడుంటే మేము 10 మంది ఉన్నా సరే వేస్ట్ అక్కడ. అది అంటే ఒక అబ్బాయిని ఒక ట్రాన్స్జెండర్ టెంప్ట్ చేస్తారని చెప్పి అంటారు మాది. అట్లా ఏముండదు అన్న. సరే ఒకటి జెన్యున్గా అడుగుతాను నేను. సో శారీ ఎలా కట్టుకుంటారు? నార్మల్ ఒక అమ్మాయి వెళ్తుంది బయట, సో ఆంటీ వెళ్తుంది, ఎవరు వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు, మీరు ఎలా కట్టుకుంటారు ట్రాన్స్జెండర్లో? ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్టుకుంటారన్న. సో ట్రాన్స్జెండర్స్ అయితే మొత్తం ఉన్నాయని చెప్పి చూపిస్తారో చెప్పి అర్థం కాదు చాలా మంది టెంప్ట్ ఒకటన్నా చేయడానికి.
ఏళ్ళు చేతుకున్న 5 ఏళ్ళే సరిగ్గా లేవు. ఇప్పుడు అట్లాంటి అమ్మాయిలు కూడా మనం చూస్తున్నట్టయితే పబ్బులల్లో అని అక్కడని ఇక్కడని ఇక్కడిక్కడికి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏమంటారు, మన చేతుకున్న ఏళ్ళు 5 ఏళ్ళు సరిగ్గా లేవు. కాబట్టి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ పైన నిఘబెట్టి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటి పద్ధతిలో కట్టు బొట్టులో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, పూజలలో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, ఏ దాంట్లోనైనా సరే ఒక ప్రేమ చూపించాలన్నా సరే ట్రాన్స్జెండర్సే ముందుంటారు. ఆఖరికి ఒక అబ్బాయి మోసం చేస్తే చచ్చిపోవడానికి కూడా వెనక కాడకుండా ట్రాన్స్జెండర్సే ముందు స్టెప్ ఉంటారు. కానీ మరి చాలా మంది అమ్మాయిలు కూడా అట్లా లేరు కదన్నా. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నేను వచ్చేసి నాకు వచ్చేసి ట్రెడిషనల్గా నాకు ఇష్టం, లైక్ కట్టు బొట్టు నాకు సాంప్రదాయ పద్ధతిగా ఉండడం నాకు ఇష్టం. ఇప్పుడు మా దాంట్లో ఇంకా అవతల వ్యక్తికి పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మిడ్డీ టీషర్ట్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మొత్తం ఇప్పుకొని ఉండడం ఇష్టం. ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లానే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఒక అక్క వచ్చేసి మంచి పద్ధతిగా నీట్గా రెడీ అవుతుంది అమ్మవారి లాగా, ఇంకొకళ్ళు వచ్చేసి మిడ్డిల్ షెడ్డిల్ వేసుకుంటారు, ఒకళ్ళు అయితే చున్నీలు లేకుండా తిరుగుతారు, ఇంకొకళ్ళు అయితే అసలు ఇంకా బెడ్రూమ్లో భర్తకు చూపించేటివి ఇంకా బయట పబ్లిక్లోకి వెళ్ళి చూపించేస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు, సొసైటీ అది ఉంటున్నారు అంతే. ఇంకా మనం ఎవరిని జడ్జ్ చేసే రైట్స్ లేవు. ఈ రోజు ఎట్లా అంటే ఈ కాలం ఎట్లుందంటే మనం న్యాయంగా మాట్లాడినా సరే అది అన్యాయం అయిపోతుంది, మంచి చెప్పినా చెడు అయిపోతుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పొద్దు, ఒకరితో మనం అనిపించుకోవాలి. అంటే మీ లైఫ్ లో మీరు చాలా బాధపడ్డారు ఎందుకంటే చాలా ట్రోల్స్ నడిచేంతకుముందు మీ పైన. సో ఎట్లా అంటే ఒక చాలా అంటే చాలా ఇరిటేషన్ అయినట్టున్నారు ఒకప్పుడు. అవన్నీ చేసుకుంటా పోరాడుకుంటా కొట్లాడుకుంటా ఈ పొజిషన్ దాకా వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు మీ పై ట్రోల్స్ చేసిన వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ మీతో మీ దగ్గరికి రావడం? చాలా బాగా మాట్లాడతారు. మన ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఫోన్ చేసి అమ్మ అమ్మ అని చెప్పి ఇజ్జతిస్తారు, బాగా మాట్లాడతారు. నాకేం బాధ లేదన్నా సరే, వాళ్ళకి చేతగాక ట్రోల్స్ చేసిన పైన బతికిరాని అనుకుంటా, పోనీ ట్రోల్ అందుకే ఒక ఫేమ్ అయినానేమో అనుకుంటా. ట్రోల్ చేసినా ఎడ్జ్ చేసినా సరే అన్న కెమెరాలో చూసింది వేరు, ఆన్ ఆఫ్ కెమెరా చూసింది వేరు. జెన్యున్ గా ఇప్పుడు మీరు కూడా నన్ను వీడియోస్ లో చూసి అబ్బాయి ఇది ఏందో అని అనుకున్నారు. రియల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ మాటలు ఎట్లాంటివో, వాళ్ళ మర్యాద ఎట్లాంటిదో అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను అసలు కెమెరాలో ఉన్నాయి, అసలు మొత్తం కెమెరా ఆన్ అయిందంటే ఎవడైనా సరే నటిచ్చేస్తాడు. ఈ రోజు రేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తేనే నటిచ్చేస్తారు. ఫోన్ ఏందన్న, ఈ రోజు రేపు అసలు లైఫే నటన అయిపోయింది. కెమెరా ఆన్ ఉన్నా నటిస్తారు, కెమెరా ఆఫ్ ఉన్నా నటిస్తున్నారు. ఈ రోజు రేపు అసలు జెన్యున్ రియాలిటీ అనేది అసలు ఎక్కడా లేదు, ఫేక్ సొసైటీ ఫేక్ పీపుల్ అని అర్థమైపోయింది. అంటే ఇంత ముందుకి రీల్స్ కానీ ఇన్స్టా కానీ ఏది ఓపెన్ చేసినా మీద ఒక బ్యాచ్ ఉంటుండే, ఉప్పల్ బాలు కానీ మీరు కానీ. సో చాలా రోజులు అవుతుంది మీ అందరిని ఆ తెర పైన చూడక, అసలు ఏమైంది? ఏం లేదని ఎవరు బిజీలో వాళ్ళు, నేను వచ్చేసి ఇంకా టోటలీ నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ మలుపులు తిరిగిపోతుందో, ఏమైపోతుందో, ఏమైపోతానో నేను అసలు కంటికి కనిపిస్తానో కనిపించానో కూడా అర్థం కాని స్టేజ్ లోకి వచ్చేసాను. ఇంకా నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు మా మదర్ నేను అక్కడ దాకా అయితే ఏం చేసుకున్నాను, ఎందుకంటే నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ ఉంది. ఆయన కోసం నేను ఏదో చేసుకుంటే నా ఫ్యామిలీ, ఆయనకేముంది నేను చచ్చిపోయింది అనుకో. మా అంటే ఒకవేళ నిజంగా జెన్యున్ గా ప్రేమ ఉన్నాడైతే ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు, 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు బాధపడతాడు, 4 రోజు ఇంకో పిల్లని చూసుకుంటాడు. నేను మొన్న వదిలేస్తానే 2 రోజులనే వేరే పిల్లలకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసి, అంటే వేరే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసిన, అంటే ఇట్లా లైక్ మీ ఒక రిలేషన్ మెంబర్ అంటే మీ హస్బెండ్ నాకు ఇట్లా మెసేజ్ చేస్తున్నది అని చెప్పి. ఎందుకంటే అమ్మాయిలకు కూడా తెలుసు, అబ్బాయిలకు ట్రాన్స్జెండర్స్ కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్స్ నే పెళ్లి చేసుకుని మోసం చేసినట్టే వీడు ఇంకేం చేస్తాడు ఎదుటి వాళ్ళని అని చెప్పి. అతను పైకి ఫైట్ చేసే ఆలోచన నాకు అస్సలు లేవు. ఎందుకంటే తను ఒక్కడ ముఖం నేను చూడట్లే, వాళ్ళ మమ్మీ డాడీ మంచోళ్ళు అన్న. ఇప్పుడు ఇతనితో ఫైట్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కష్టం చేసుకోనో, ఎక్కడనో తిని ఎక్కడనో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని రోడ్కి ఇవ్వడం పద్ధతి కాదు. ఎందుకంటే అట్లాంటి ఫ్యామిలీ మనకు కూడా ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీ బజార్లో వేస్తే రేపు నా ఫ్యామిలీ బజార్లో పడుతుంది. కాబట్టి నేను తనతో ఫైట్ చేసే ఓపిక నాకుంది, ఆయనతో ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర ప్రతిదీ నా దగ్గర ఉంది. కానీ నాకు అవసరం లేదు, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈరోజు నువ్వు నన్ను మోసం చేసినావని చెప్పి విర్రవేగిపోతున్నావు, మొగోడిని నేను ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి. కానీ దేవుడు ఒక్కసారి నేల కొట్టిండు అనుకో, ఎంతటి మొగోడైనా సరే నేల పడాల్సిందే. అంటే మనసులో బాధ పెట్టుకుని చెప్తున్నావు ఇవన్నీ? బాధ ఏముందన్న, అన్ని అంటే బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో నమ్మిన, ఎన్నో హోప్స్ పెట్టుకున్న, ఎక్కడ ఏదో చేయాలి అని అనుకున్నాం. మేబీ ఫ్యూచర్లో ఇంకా నా తలరాతలో లేడ్ అవుతాను, ఆయన తలరాతలో వేరేలో ఉన్నారు, నా తలరాతలో ఇంక ఇక్కడికి ముహింపు అయిపోయింది. ఎంత బతిలన్నా ఎంత ఉంటున్నా కూడా సమస్య లేదు. ఎందుకంటే ఇది ఒక జర్నీ, లైఫ్ అనేది ఒక జర్నీ. ఆయన స్టాప్ వచ్చింది, ఆయన దిగిపోయిండు, అంతే అంతే.
ఇంకా నెక్స్ట్ ఎవరికి అవకాశం ఉందా? నెక్స్ట్ బస్ స్టాప్ వచ్చే అవకాశం లేదు. లేదు లేదు, నెక్స్ట్ స్టాప్ లో చేతి లేదు. ఆల్రెడీ ఒకతనే బస్ ఎక్కుతున్నా దిగుతున్నా ఎక్కుతున్నా దిగుతున్నా లాస్ట్ కి దిగిపోయినట్టు లైఫ్ స్పాయిల్డ్ అయిపోయింది. ఇంకా అట్లాంటి ఆలోచనలు లేవు. ఇంకా మళ్ళా మళ్ళా నేను మా అమ్మ నాన్నని బాధ పెట్టాల్సిన ఉద్దేశం లేదు, ఎందుకంటే ఇతని వల్లనే మా పేరెంట్స్ కూడా చాలా బాధపడి చాలా సఫర్ అయ్యారు. అంటే మీ ఇంట్లో తెలుసా ఇట్లా చేసుకుంటున్నా పిల్ల అని చెప్పి చెప్పినావా? మా ఇంట్లోనే ఉండన్నా మేము 3 మంత్స్. మీ ఇంట్లోనే ఉండే? మా ఇంట్లో మమ్మీ డాడీతోనే మేమిద్దరం కూడా ఉండే కలిసి మెలిసి. ప్రతి దాంట్లో తను పాల్గొన్నాడు అన్నిట్లో, అంటే లైక్ అంత మంచిగానే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఫైనల్ గా అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి నీ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు నాతో. ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది వాళ్ళ ఇంట్లో నుంచి కానీ మీకు ఏమన్నా? వాళ్ళ ఇంట్లో ఏమనట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అతనిదే తప్పు అని చెప్పి, అతని మాటలు ఎట్లుంటాయో, తన టార్చర్ ఎట్లుంటదో, తను కొట్టడం ఎట్లుంటదో అన్ని తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఇంకో ఈ గాయాలు ఎంత అయ్యాయి, నేను ఇంతగా డిస్టర్బ్ అయినా అంటే అసలు చాలా. అసలు నేను నా ఒక లైఫ్ ఎట్లా ఉండేది ఎట్లా చేసేసిండు, అసలు ఒక ఒక కలలాగా చేసేసిండు. అసలు ఒక 1 ఇయర్ లోనే టోటలీ ప్రశాంతిని మార్చేసిండు. అసలు ఎంతో మంచి లైఫ్ రాకుండా ఉన్నా అయిపో, నాకు అసలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి నా అంతకు నేను బతికేదానేమో. అనవసరంగా వచ్చి నా లైఫ్ మొత్తం ఆగం చేసి, రోజు మొత్తం నన్ను రోడ్కి ఎక్కించేసి టోటలీ స్పాయిల్ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.